ఈ పొడ్లతో ఈ స్పెషల్ మసాలా పేస్ట్తో వేసేది అనుకోండి ఎంత సూపర్గా ఉంటుందంటే మీరే అంటారు బోలో క్యారెట్ రెసిపీకే జేయచ్చు ఈ స్టేజ్లో మీకు కొంచెం ఓపిక ఉంటేనే క్యారెట్ ఫ్రై చాలా చాలా బాగా వస్తుంది అనమాట స్పెషల్ మసాలా పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేస్తున్నాను అనమాట ఇవన్నీ చాలా సింపుల్ స్పైసెస్ అనమాట సింపుల్ మసాలా పౌడర్లే మనం ఇంట్లో ఉండేటివే దీనివల్లనే మంచి రుచి అనేది వస్తుంది ఇంతకుముందు చెప్పినట్టు हाय हेलो नमस्ते वेलकम बैक टू आर किस किचड़ी ने मेरे ఇవాళ మన వీడియోలో స్పెషల్ రెసిపీ క్యారెట్ ఫ్రై ఈ పొడ్లతో ఈ స్పెషల్ మసాలా పేస్ట్తో వేసేది అనుకోండి ఎంత సూపర్గా ఉంటుందంటే అన్నంలోకి కాదు చపాతి రోటీ అన్నిట్లోకి కూడా చాలా కీదగ్గా ఉంటుంది మీరే అంటారు జై బోలో క్యారెట్ రెసిపీకే జై అని మరి లేట్ చేయకుండా లేట్ స్టార్ట్ కిజక్గా ఉండే క్యారెట్ ఫ్రై కోసం ముందుగా నేను ఒక స్కిల్లెట్ తీసుకుంటున్నాను అందులో ఒక పావు కప్పు వరకు నేను వేడి చేసుకొని సగం స్పూన్ ఆవాలు సగం స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినప్ప ఒక్క నిమిషం పాటే మనం బాగా వేయించుకోవాలి బాగా వేయించుకున్న తర్వాత లైట్ గా కలర్ అనేది మారుతుంది చాలా చాలా బాగుంటుంది ఈ స్టేజ్లో మనం రెండు రెబ్బల కరేపాకుని కూడా వేసుకొని బాగా ఒక్కసారి కలుపుకోవాలి కదేపాకు ఎక్కువ ఫ్రై కావద్దు ఎక్కువ మనం వేయించొద్దు ఒక్కటి గుర్తుపెట్టుకోండి కరేపాకు ఎక్కువ వేయించితే మరి క్రిస్పీ అయిపోతాడు అట్లా మనకు వద్దనమాట సో క్యారెట్ ఫ్రైలో కరేపాకు ఫ్లేవర్ అనేది ఉండాలి అప్పుడవుతనే మనకి ఆ రుచి అనేది వస్తుంది అనమాట సో ఎక్కువ ఫ్రై చేయొద్దు జస్ట్ ఇది కూడా కొంచెం చిట్పట్లు ఆడించాలన్నమాట కరేపాకు అనేది ఈ స్టేజ్లో మనం మంచిగా వాష్ చేసి పెట్టుకున్న వీలైనంత చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకుని ఒక పావు కిలో వరకు మనం క్యారెట్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి క్యారెట్ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ స్టేజ్లో మీకు కొంచెం ఓపిక ఉంటేనే క్యారెట్ ఫ్రై చాలా చాలా బాగా వస్తుంది లేకపోతే క్యారెట్ ఫ్రై మరి గట్టి గట్టిగా ఉంటుందన్నమాట ఉడకదు సో మధ్య మధ్యలో బాగా కలుపుతూ ఖచ్చితంగా లో ఫ్లేమ్లో మాత్రమే క్యారెట్ ఫ్రైని మనం బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత మూత అనేది పెట్టేసుకొని మంచిగా మగ్గేంత వరకు మనం వెయిట్ చేయాలి క్యారెట్ అనేది ఒక్కటి గుర్తుపెట్టుకోండి క్యారెట్ ఎప్పుడు మనం ఫ్రై చేసుకున్నా కానీ క్యారెట్ అనేది లేతగా ఉండే విధంగా చూసుకోండి ఒక పావు కేజీ వరకు నేను క్యారెట్ని తీసుకో సో క్యారెట్ అనేది ఎక్కువ లావు ఉండకుండా చూసుకోవాలన్నమాట వీలైనంత సన్నగా లేతగా ఉండే విధంగా చూసుకోవాలి ఎప్పుడైనా కానీ క్యారెట్ వీలైనంత సన్నగా కోసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు చూడొచ్చు నేను ఎంత సన్నగా కోసుకున్నాను సన్నగా కోసుకున్నట్టయితే మనకి క్యారెట్ అనేది ప్రతి ముక్క కూడా బాగుడుకుతుంది మనం తినేటప్పుడు మెత్తగా చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు స్పెషల్ మసాలా పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేస్తున్నాను అనమాట అదే పచ్చిమిరపకాయల పేస్ట్ ఎందుకంటే ఇందులో కాదం పొడి యూస్ చేస్తలేం దానికి బదులు పచ్చిమిరపకాయలు యూజ్ చేస్తున్నాం ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు మంచిగా పేస్ట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి పచ్చిమిరపకాయల పేస్ట్తో పాటే మనం టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు ఒక పావు స్పూన్ వరకు పసుపు సగం స్పూన్ ధనియాల పొడి సగం స్పూన్ వేయించుకున్న మంచి జీలకర్ర పొడితో పాటు ఇప్పుడు ఒక పావు స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇవన్నీ చాలా సింపుల్ స్పైసెస్ అనమాట సింపుల్ మసాలా పౌడర్లే మనం ఇంట్లో ఉండేటివే దీనివల్లనే మంచి రుచి అనేది వస్తుంది ఇంతకుముందు చెప్పినట్టు క్యారెట్ ఫ్రైకి అస్సలు స్కిప్ చేయొద్దు స్పెషల్గా పేస్ట్ ఏదైతే మనం మిర్చి పేస్ట్ వేసుకున్నామో అది చాలా చాలా మంచి రుచిని ఇస్తుంది మంచి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఇప్పుడు మీరు చూడొచ్చు ఇంకొకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక్క ఐదు నిమిషాల వరకు మనం స్టవ్ పైన పెట్టుకోవాలి మంచిగా మసాలాలన్నీ కూడా బాగా పట్టాలి ఒకవేళ క్యారెట్ క్యారెట్ కనుక అంతకుముందు అయితే ఈ స్టేజ్లో మిగతా కూడా ఉడికిపోతాయి అనమాట లాస్ట్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీద చల్లుకుంటే అంతే మన కిరాక్గా ఉండే టేస్టీగా ఎమ్మీగా ఉండే ఎందులోకైనా అద్దెరిపోయే క్యారెట్ ఫ్రై ఏదో అయిపోతుంది ఏంది నచ్చింది ఆ క్యారెట్ ఫ్రై నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి రికమెండ్ అవుతుంది ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి